हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ये फ्रेंड्स अंदर बहुनारा? ने बहुना बहुत को सो नि तरतूर को वचैमी। लास्ट शुक्रवार रोजु अम्मवारी गाजुल मालि अलागे लास्ट श्रावण शनिवार रोजु देवड़ेतन अंदमन चपे तरतूर के वचैम। अलागे शनिवार रोजु बाव कूतर की उड़बिम पोयाली अच्छी वचैमन। ఈ రోజు ఆ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను। సో తత్తూరు వ్లాగ్ అన్నమాట। ఇప్పుడే కళ్యాణి వాళ్ళు కూడా వచ్చారు। వాళ్ళు ఒక 10 నిమిషాల ముందు, ఒక 10 నిమిషాల లేట్ మేము అన్నమాట। సో వచ్చి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే వెలిగిస్తుంది। ఇంకా మేమైతే గుడికి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాం అన్నమాట। ఊర్ నుంచి వచ్చేటప్పుడు గాజుల మాలలు, పండ్లు, అలాగే గోరెంటాకు ఇవన్నీ తీసుకొని వచ్చాను। సో కవర్లో అన్నీ తీస్తూ ఉన్నాము। గోరెంటాకు ఈ రోజు పెట్టుకుంటే రేపటికి బాగుంటది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను। ఇది వచ్చేసి సీడ్ గోరెంటాకండి। పెట్టుకున్నాక ఒక హాఫ్ an అవర్, 1 అవర్ పెట్టుకుంటే కూడా బాగా రెడ్ గా అయిపోతదన్నమాట। ఈవినింగ్ టైం వచ్చేసి ఇలా ఉండన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంటది ఇడ। ఈ సందులో ఉంటే గనుక అసలు ఎవ్వరు కనిపించరు, ప్రశాంతమైన వాతావరణం ఉంటది। సో ఇంక ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళడానికి అయితే బయలుదేరాము। కరమ్మ గుడి మొన్న ప్రతిష్ట వీడియోస్ నేను మీతో షేర్ చేశాను కదా, ఆ రోజు నేను అమ్మవారి విగ్రహం నేను ప్రతిష్ఠించినాక మీకు చూపించలేదు, ఎందుకంటే జనం ఎక్కువ ఉండటం వల్ల చూపించలేకపోయాను। ఈ రోజు ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి అయితే పూజ అయితే చేసి దీపం వెలిగించేసి టెంకాయలు అయితే కొట్టొచ్చాం అన్నమాట। మొన్న కళ్యాణి వాళ్ళు రాలేదన్నమాట, సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకొని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రంగస్వామి గుడికి కూడా వెళ్దాము। లాస్ట్ శ్రావణ శుక్రవారం అని చెప్పేసి బయలుదేరాలి। ఇంకా అక్కడ కూడా వెళ్ళేదన్నమాట, కానీ ఇక్కడ అమ్మవారు వచ్చేసి 5 పడగలతో, నాగమయ్య పడగలతో ఉందన్నమాట। సో చాలా కలగా ఉండండి, అమ్మవారిని దగ్గర నుంచి చూస్తే నవ్వుతున్నట్టుగా అనిపిస్తదన్నమాట ఫేస్ అన్నది। చాలా చాలా బాగా చేశారు, ఎవరు చేశారో తెలియదు కానీ అమ్మవారి విగ్రహాన్ని చాలా చక్కగా అమ్మవారిని అయితే చేశారన్నమాట। అమ్మవారికి చీర కూడా కట్టించారు, మొన్న అయితే చూడలేదు, మేము కూడా అంత అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే పూల దండలు అలాగే నిమ్మకాయల దండలు ఇవన్నీ వేశారన్నమాట। అవన్నీ వేయడం వల్ల అమ్మవారి చీర కనిపించలేదు। ఇంకోటి ఏంటంటే జనం ఎక్కువ ఉండటం వల్ల కూడా అమ్మవారి ముఖం మాత్రమే చూసాము, ఆ రోజు మొత్తం చూడడానికి కుదరలేదన్నమాట। ఈ రోజు వస్తే ప్రశాంతంగా అమ్మవారిని బాగా దగ్గరికి వచ్చి కుంకుమ, పసుపు, బొట్లు పెట్టేసుకొని దీపం వెలిగించుకొని పూజ చేసి హారతి ఇచ్చేసి టెంకాయలు కొట్టుకొని మేమే అన్నీ చేసుకొని వచ్చాము। చాలా హ్యాపీగా ఉంది, గుడి కూడా చాలా బాగుందండి, లోపల కూడా పెద్దగా ఉంది, ఒక 10-10 మంది పట్టినా కూడా ఇరుకుటం అయితే ఉండదన్నమాట। ఇంకెవరు లేరని మా కళ్యాణి దీపం వెలిగించేసి అందరికీ హారతులు అయితే ఇస్తుంది। ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళేసి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి గాజులు అవన్నీ తీసుకొని రంగస్వామి గుడికి అయితే బయలుదేరాలి। ఇంకా గుడికి వచ్చేసామండి, రంగస్వామి దగ్గర టెంకాయలు కొట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట। అమ్మవారికి ఎర్ర చీర కట్టించారండి, ఇద్దరు అమ్మవార్లకి ఎర్ర చీరలే కట్టించారు। ఈ అమ్మవారికి వచ్చేసి ఎర్ర చీరకు గ్రీన్ కలర్ బార్డర్ ఉంది, చాలా బాగా కనిపిస్తుంది కలగా। అలాగే అమ్మవారికి వేసినటువంటి ఆ జ్యువెలరీ కూడా మొత్తం స్టోన్స్ వేశారన్నమాట, ఎంత కలగా ఉందంటే అమ్మవారు సాక్షాత్ అమ్మవారు ఇక్కడ కూర్చుందా అన్నంతగా ఉందన్నమాట। ఇంకా నేను గాజుల మాలలు తీసుకొని పోయి ఇవ్వగానే అయ్యి అయితే వేశాడు, ఇది కొంచెం చిన్నగా అయింది గ్రీన్ కలర్ది, కొంచెం జాయింట్ థ్రెడ్ చేద్దామని చెప్పేసి జాయింట్ కట్ ఇచ్చేసాను అన్నమాట। తర్వాత వచ్చేసి కుంకుమార్చన చేస్తారమ్మా అని చెప్పేసి అడిగాడు అయ్యా, సరే అని చెప్పేసి అంటే మాకు అమ్మవారి ప్రతిమలు అయితే ఇచ్చారండి। మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం రోజు వస్తే కనుక ఇట్లా మా ఊర్లో కుంకుమార్చన అయితే చేపిస్తారు। ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయాము, ఆ రోజు నాకు హెల్త్ బాగాలేకపోవటం వల్ల, ఇంకా ఇంకొక శుక్రవారం రోజు కూడా వెళ్ళాం కానీ ఈవినింగ్ వెళ్ళాము, అందుకని చెప్పేసి ఈరోజు కుంకుమార్చన చేయండి అమ్మా అని చెప్పేసి ప్రతిమలు ఇచ్చారు, కుంకుమార్చన అయితే చేపించాడు అనమాట। చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే అనుకోలేదు ఈ సంవత్సరం శ్రావణమాసంలో బ్రహ్మరాంబిక అమ్మకు అలాగే లక్ష్మీదేవి అమ్మకి ఇద్దరికి కుంకుమార్చనలు అయితే చేశాము, ఎప్పుడు కూడా నాకు ఇట్లా ఇద్దరు అమ్మవార్ల చేసే అవకాశం అయితే రాలేదు। సో కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట। ఇంకా పూజ అయితే చేసేసుకొని పూజ చేసిన తర్వాత అయ్యా మీరు అమ్మవారికి ఊదిబత్తిలు వెలిగించిస్తానమ్మా, అక్కడ ఊదిబత్తిలు తిప్పించి ఇవ్వండి అని చెప్పేసి అంటే ఊదిబత్తిలు అయితే తీసుకున్నాము। తర్వాత అక్కడ స్వామివారు స్వామి తీసుకొని అమ్మవారికి కూడా అలాగే ఊదిబత్తిలు తీసుకొని తిప్పి పెట్టేశాడు అన్నమాట।
ఇంక ఇక్కడ నుంచి ఈ అమ్మవారి విగ్రహాలను మనం అయ్యకిస్తే అక్కడ లోపల పెట్టేసుకుంటాడు. ఈ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఉంటుంది కదండి, ఈ కుంకుమను వచ్చేసి మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పాడు. సో మనం వాడినటువంటి కుంకుమని మనం పేపర్లో వేసుకొని, వాడినటువంటి కుంకుమని మనం అక్కడే గుళ్ళో ఉండేటటువంటి కుంకుమ భరణలో వేసామండి. వేసిన తర్వాత ఇంకా ఈ కుంకుమ అయితే మనల్ని ఇంటికి తీసుకుపోమన్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళాం. ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా పూజ అయితే జరిగింది. సో ఈ శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం మీరు ఎలా పూజలు చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా బాగా జరిగింది మాకైతే పూజ. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యా హారతి పాట పాడండి అమ్మా అని చెప్పేసి అంటే హారతి పాట పాడి అమ్మవారికి హారతి ఇచ్చి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అట్లా కూర్చొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో హారతి పాట అయితే పాడాము, కాకపోతే ఇక్కడ ఫోను అడ్డంగా పెట్టి పెట్టలేదండి, నిలువు పెట్టారన్నమాట, అందుకే ఇక్కడ ఫేస్ కట్ అయిపోయింది నాది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మి గాయత్రి మంత్రం ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్, అమృతాద్వాసిన్ విద్మహే పద్మలోచన ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా మాకు తెలిసిన పాట ఏదో పాడి అమ్మవారికి అయితే సంతోషంగా పూజ చేసుకొని వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే ఈరోజు శనివారము. శనివారం రోజు ఒడిబియ్యం పండగ అనమాట. సో ఒడిబియ్యం పోయడం కోసం అందరినీ పిలిచాము. ఇంకా చిన్నోడు ఇప్పుడే లేచి కూర్చున్నాడు అనమాట, భలే ముద్దుగా చెప్తాడు, వాడి మాటలు విందామని చెప్పేసి పలకరిస్తే నిద్రమబ్బులో ఉన్నాడు అనమాట. వాడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు మాట్లాడడానికి. ఇంకా మేఘాలు చూసారా, నల్ల మబ్బులు వేసుకొని వచ్చాయన్నమాట, పెద్ద వర్షం పడుతుందేమో అనుకున్నాము, అందుకే ఇక్కడ పారిజాతాలన్నీ కింద పడింటే ఫస్ట్ పారిజాతాలు అయితే తీద్దాము, మళ్ళీ వర్షం పడిందంటే ఎందుకు పనికి రావని చెప్పేసి తీస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఒక ట్రిప్ అత్తం అయితే ఏరింది. ఇవి అన్నీ ఒకేసారి రాలవండి, విడతలు విడతలుగా రాలతాయన్నమాట పారిజాతాలన్నీ కూడా. సో అత్తం వచ్చేసి ఫస్ట్ ఏరింది, అవి ఏరిన తర్వాత కూడా ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. సో అవి నేను వేరి పూజ అయితే చేసుకుందామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ చిన్నోడు వచ్చేసి నేను పూలు ఏరుతూ ఉంటే నా మీదకి పూలు వేస్తూ ఉన్నాడు అనమాట, అంటే గిన్నెలో వేయాలని వేస్తున్నాడు, అవి నా మీద పడుతూ ఉన్నాయన్నమాట. ఈ పారిజాతాలు ఉంటే చాలండి, ఎన్ని పూలు అవసరం లేదు. ఇంకా ఈ పూలతో దేవుళ్ళకు పూజ చేస్తే కూడా ఎంత అలంకరణంగా ఉంటుందో, పైన అంతా వైట్గా ఉండి కింద కాడ మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈ పూలని పూజ చేస్తే కూడా చాలా అంటే చాలా మంచిదంట. సో ఈ అదృష్టం అందరికీ ఉండదు అన్నమాట. ఆ అదృష్టం మా అత్తమ్మకు ఉంది, పాపం రోజు పూలు పడతాయి ఏరుకోవడము పూజ చేసుకోవడం ఇదే పని ఆమెకి. ఈ పూలు కింద ఎన్ని ఉన్నాయో పైన గోడ మీద కూడా అన్ని ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ ఏరేసరికి పెద్దంత టైం అయితే తీసుకుపోయింది. ఇంకా అన్నీ ఏరిన తర్వాత పూజ చేసుకోవాలి. ఆల్రెడీ అత్తమ్మ పటాల అయితే కడిగి పూజ అయితే చేసేసింది. ఇన్ని పారిజాతాలు ఉన్నాయి కదండి, పారిజాతాలతో పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఏరుతూ ఉన్నాను. ఇక్కడ ఒకటి చిన్నది మల్లె చెట్టు చూపించాను కదా నేను మీకు మొన్న, ఆ మల్లెపూలు కూడా బాగా ఇచ్చినాయండి. మళ్ళీ ఈరోజు ఒక 3 పువ్వులు పోసింటే తెంచారు, ఈ పువ్వును ఒక్కటే వదిలేశారనమాట, చెట్టు అందంగా ఉంటుందని చెప్పేసి. ఇంకా దీపం అయితే వెలిగించి పూజ చేసుకోమా అని చెప్పేసి అయితే చెప్పింది. పట్టాలు అవన్నీ కడిగి పూల అలంకరణ కూడా చేసి పెట్టింది. తను పొద్దున ఏరినటువంటి పారిజాతాలు మాత్రం ముందరనే వేసి పెట్టింది. ఇంకా నేను వచ్చేసి లక్ష్మీదేవికి రంగస్వామికి 108 సార్లు జపం చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఉన్నప్పుడే చేసుకుంటాం, లేకుంటే ఏం చేసుకోలేం కదా. ఇవి పంపించాలంటే కూడా ఈరోజు ఉదయం పడతాయి కదండి, మా ఆయన సాయంత్రం వస్తాడు. సో ఈరోజు ఉదయం అనేటి రేపు పొద్దున వరకు బాగుండవు అనమాట పంపించడానికి, అందుకోసం అని చెప్పేసి పంపించదన్నమాట అత్తమ్మ దగ్గరనే. కానీ మరుసటి రోజుకి బాగుండవు ఇవి. ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాత అందరు కాఫీ ఎలా అయితే తాగారు, ఇంకా నేను కూడా కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా వంట చేయడానికి ఈరోజు వంట మనిషిని అయితే పిలిచారనమాట, తను ఎంతమందికైనా వంట చేస్తుంది. ఎందుకంటే దండిగా క్వాంటిటీ చేసేటప్పుడు మనం మనిషిని పెట్టుకోవడమే బెటర్, మనం చేయాలి అంటే ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి. అందులోనూ అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, నాకేమో హెల్త్ బాగోలేదు అందుకని చెప్పేసి మనిషిని అయితే పిలిపించారనమాట. సో తనైతే వంటలు చేస్తూ ఉంది. తను వంటలు చేసే టైంని కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన, ఈరోజు కూడా చూపిస్తాను, అంటే ఈరోజు అంటే రేపటి వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. లేదంటే ఆ వీడియోని నేను మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా ఆ ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి.
ఇవచ్చేసి గోరంట్ల పూలు అండి. ఎంత బాగుంది చూడండి పువ్వు పోసింటే. ఈ చెట్టుకే అందం వచ్చేసింది. ఈ పువ్వు నుంచి ఒకటే పువ్వు పోసింది అన్నమాట. మొన్న ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఏం పువ్వులు లేవో, ఇప్పుడైతే ఒకటే ఒక పువ్వు పోసింది. ఇది అన్నమాట ఈరోజటి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.